చెప్పుకోవడంలో మాకు ఒక గర్వం ఉంది సార్. కాదంటే ఎలాగా? దయచేసి నాకు చెప్పొద్దు, నాకేమి వినపడకూడదు, నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ అరిసి ఇక్కడ అరిసి ఇక్కడ అరిస్తుంటే ఎలా అర్థమవుతుంది? యా యా అన్ని బాగుంటాయి, అందరం బాగుంటాం. ఎనీవే బేబీ సినిమా గురించి ఇవాళ నిజంగా ఒక మంచి సాంగ్. యాక్చువల్గా ఏంటంటే అందరూ తెలుగు సింగర్సు, తెలుగు ఆర్టిస్టులు, తెలుగు అంత తెలుగు ఆర్గానిక్ లవ్ సినిమాలో కూడా అంత ఆర్గానిక్గా రూట్స్లోకి వెళ్ళి యాక్చువల్గా సాయి రాజేష్ అంత బాగా తీశాడు, అంత బాగా యాక్ట్ చేశారు దేవరకొండ. వీళ్ళందరూ టీం అందరూ ప్రాణం పెట్టారు నిజంగా. ఇది యాక్చువల్గా స్క్రీన్ మీద కనపడదు, ఎందుకంటే ఒక్కొక్క సాంగు ఒక్కొక్క ప్రమోషను, అంటే ఒక చిన్న సినిమా యాక్చువల్గా జనంలోకి తీసుకెళ్తాం అంత ఈజీ కాదు. అలాంటిది యాక్చువల్గా ఎంతో ప్రేమిస్తే తప్పించి యాక్చువల్గా దాని కంటెంట్ రీచ్ అవ్వదు ఆడియన్స్కి. అలాంటిది ఇవాళ ఒక్కో సాంగ్ వెళ్ళి ఇన్ని మిలియన్స్ వ్యూస్ రావటం కాకుండా నెక్స్ట్ ఇంతమంది హార్ట్స్ని గెలుచుకుంటుందంటే రియల్లీ చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చిన్న సినిమాని అసలు పెద్ద సినిమాలే మామూలు పట్టించుకోవట్లేదు, అలానే చిన్న సినిమా ఇంత రూట్స్లోకి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ వస్తుంటాయి ఆర్గానిక్ లవ్ స్టోరీస్ అట్లాంటిది. ఈ సీజన్లో బేబీకి ఇది దక్కడం అనేది చాలా మా మాస్ మూవీ మేకర్స్ మీద నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ కంటెంట్ అలాంటిది, అంత గొప్ప కంటెంట్ సాయి రాజేష్ తీశాడు. దీనికి యాక్చువల్గా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎస్కేఎన్ డైలీ రాత్రి పగళ్ళు ఈ కథ మీద ఈ సినిమా మీద కష్టపడుతున్నారు టీం అందరూ. నిజంగా డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. హిట్ అని కాదు మెయిన్, ఎంతమంది హార్ట్స్లోకి వెళ్ళింది అనేది చెప్పొచ్చు ఈ సినిమా. అట్లాగే ఈ సినిమాని నిజంగా ఎంకరేజ్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చిన రష్మికకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా బిజీగా ఉండి కూడా ఒక హీరోయిన్ వచ్చి ఇట్లా చేయడం అనేది చాలా హ్యాపీ. మిగిలిన టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికి. యా థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ టు ఎవ్రీవన్. ఎస్కేఎన్ గారికి కంటి చూపుతోనే చెప్పేశారండి మీ విషెస్. థ్యాంక్ యూ. యా సారీ, రియల్లీ సారీ. మరి అలా చూడకు, అసహ్యంగా ఉంది. తప్పేముంది, రేపు మాపు హిమంతి మై బాయ్ ఫ్రెండ్. డాడీ బిజీగా ఉన్నాడు అమ్మా, నువ్వు ఫోన్లో రికార్డ్ చేస్తావా, నేను తర్వాత చూస్తాను ప్లీజ్. ఐరన్ మ్యాన్ ఔటర్ స్పేస్ లో ఇరుక్కున్నట్టు అభిమన్యుడు పద్మవీరంలో చిక్కుకున్నట్టు వి ఆర్ ట్రాప్.